పదవులు పెరిగే కొద్దీ, రాజకీయ జర్నీ ముందుకు వెళ్ళే కొద్దీ బాధ్యతలు పెరుగుతాయి మీ మీద. అటువంటి టైంలో ఫ్యామిలీని మిస్ అవుతున్నాం, ఫ్యామిలీని రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది? అది వాస్తవం అండి, అది ఎవరికైనా ఎదురయ్యే సమస్య. అది సహజంగా బాధ్యతలు పెరిగి మనకి సమాజంలో ఒక విలువ పెరుగుతున్న కొద్దీ కొంచెం ఫ్యామిలీ లైఫ్ మిస్ అవ్వడం అనేది సహజం. అది కానీ వాళ్ళ సపోర్ట్ ఉంటేనే మేము ఎదుగుతాం, ఉంది కూడా. సో అలానే నిర్లక్ష్యం చేసేటటువంటి వ్యవహార శైలిలో మాత్రం ఉండదు. ఖచ్చితంగా ఎంత ఎత్తుకెదిగినా ఫ్యామిలీ అనే బేస్మెంట్ పర్ఫెక్ట్గా ఉంటేనే ఈ ఎదుగుదలకి ఒక అర్థం. సో నా రెండు కళ్ళు, నా లైఫ్ కానీ నా ఫ్యామిలీ లైఫ్ కానీ ఖచ్చితంగా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటాను. ఒక మహిళా రాజకీయ నాయకురాలిగా మీ దినచర్యలో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా సాధారణ మహిళలకు మీకు? నాకు ఒక్కొక్కసారి నవ్వు వస్తుందండి. నాకు ఇందిరాగాంధీ అయినా కూడా వంట చేసుకోవటం తప్పదు అని బ్రహ్మాండంగా చేస్తానండి. ఒకరోజు కావాలంటే మిమ్మల్ని కూడా పిలుస్తాను, వచ్చి నా వంట భోజనం చేసి వెళ్దురు కానీ. మీరు చాలా బాగా చేస్తాను, అందులో డౌట్ ఏం లేదు, వంట బాగా చేస్తాను. అయితే సమయం కుదరకపోవటం వల్ల మా మమ్మీయో మా అత్తయ్యో ఇప్పుడు ప్రస్తుతం సపోర్ట్ చేస్తున్నారు. కానీ అన్ని పనులు వచ్చు, అన్నీ జాగ్రత్తగా చేసుకోగలను. డైలీ షెడ్యూల్ ఎలా ఉంటుంది మీది? అదే అడుగుతున్నాను. ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం పిల్లలకి వాళ్ళ వరకు వంట చేసేసి ఇంకా రెడీ అయిపోయి ఇక మిగిలిన పనులు మా అత్తయ్య గారికి మా మమ్మీకి అప్పచెప్పేసి, అంటే ఇంట్లో వర్క్ చేయడానికి వర్కర్స్ ఉంటారు కాబట్టి ఇంకా పై పనులు వాళ్ళు చూస్తారు, వీళ్ళు మానిటరింగ్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు అదే అదే కంటిన్యూ అవుతుందా? అదే టైంకి మీటింగ్స్ ఉంటాయి, మీకు వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు కొంచెం కష్టం అవ్వచ్చు, కానీ ఎలా ఉంటుందనేది నెక్స్ట్ బాధ్యత చేపట్టిన తర్వాత షెడ్యూల్ వేసుకోవాలి. బాధ్యతలు పెరుగుతాయి, ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఖచ్చితంగా ఒత్తిళ్ళు సహజం అండి, ఒత్తిళ్ళు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒత్తిళ్ళు సహజం. రాజకీయాల్లో ఇబ్బందులు ఒడిదుడుకులు మెయిన్ పార్ట్, కీ రోల్ పోషిస్తాయి, అవే నాయకుడిని ఎదిగిస్తాయి, ఎంత లోతుకైనా తొక్కేస్తాయి. ఖచ్చితంగా అటువంటి సందర్భం ఈ జర్నీలో మీకు ఏమన్నా కనిపించింది? అదే చెప్పాను కదా మీకు, ఖచ్చితంగా ఈరోజు ఫ్లోర్ లీడర్గా ఆ అమ్మాయి జలీల్ ఖాన్ గారు వెళ్ళిపోయినా కూడా కార్పొరేటర్లను అంటి పెట్టుకుని సమర్థవంతంగా విజయవాడలో వైఎస్ఆర్సీపీ తరపున వాయిస్ వినిపించింది, గట్టిగా నిలబడింది, ఎక్కడ ఏ ప్రలోభాలకి లొంగలేదు అని అనిపించుకోగలుగుతున్నానంటే అది మీరు చెప్పినట్టుగానే కదా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.